డైరెక్టర్ పూరి జగన్నాథ్ హిట్స్ అండ్ ఫ్లాప్స్ ఆల్ మూవీస్ లిస్ట్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకటి బద్రి 2000లో వచ్చింది, ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్. రెండు బాచి 2000లో వచ్చింది, ఈ మూవీ ఫ్లాప్. మూడు యువరాజు కన్నడ మూవీ 2001లో వచ్చింది, ఈ మూవీ సూపర్ హిట్. నాలుగు ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం 2001లో వచ్చింది, ఈ మూవీ సూపర్ హిట్. ఐదు అప్పు కన్నడ మూవీ 2002లో వచ్చింది, ఈ మూవీ సూపర్ హిట్. ఆరు ఈడియట్ ఈ మూవీకి డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ 2002లో వచ్చింది, ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్. ఏడు అమ్మా నాన్న ఒక తమిళ అమ్మాయి 2003లో వచ్చింది, ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్. ఎనిమిది అనగనగా ఒక కుర్రోడు ఈ మూవీకి స్టోరీ అందించాడు 2003లో వచ్చింది, ఈ మూవీ ఫ్లాప్. తొమ్మిది శివమణి ఈ మూవీకి డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ 2003లో వచ్చింది, ఈ మూవీ సూపర్ హిట్. పది ఆంధ్రవాల 2004లో వచ్చింది, ఈ మూవీ ఫ్లాప్. పదకొండు వీరకన్నడిగా ఈ మూవీకి స్టోరీ అందించాడు 2004లో వచ్చింది, ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్. పన్నెండు షార్ట్ హిందీ మూవీ 2004లో వచ్చింది, ఈ మూవీ ఫ్లాప్. పదమూడు 143 ఈ మూవీకి డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ 2004లో వచ్చింది, ఈ మూవీ హిట్. పద్నాలుగు సూపర్ ఈ మూవీకి డైరెక్టర్ 2005లో వచ్చింది, ఈ మూవీ యావరేజ్. పదిహేను పోకిరి ఈ మూవీకి డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ 2006లో వచ్చింది, ఈ మూవీ ఇండస్ట్రీ హిట్. పదహారు దేశముద్రి ఈ మూవీకి డైరెక్టర్ 2007లో వచ్చింది, ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్. పదిహేడు అలో ప్రేమిస్తారా ఈ మూవీకి ప్రొడ్యూసర్ 2007లో వచ్చింది, ఈ మూవీ ఫ్లాప్. పద్దెనిమిది చిరుత ఈ మూవీకి డైరెక్టర్ 2007లో వచ్చింది, ఈ మూవీ సూపర్ హిట్. పంతొమ్మిది బుజ్జిగాడు ఈ మూవీకి డైరెక్టర్ 2008లో వచ్చింది, ఈ మూవీ యావరేజ్. ఇరవై నేనింతే ఈ మూవీకి డైరెక్టర్ 2008లో వచ్చింది, ఈ మూవీ యావరేజ్. ఇరవై ఒకటి బంపర్ ఆఫర్ ఈ మూవీకి స్టోరీ అందించాడు ప్రొడ్యూసర్ 2009లో వచ్చింది, ఈ మూవీ యావరేజ్. ఇరవై రెండు ఏక్మి రంజన్ ఈ మూవీకి డైరెక్టర్ 2009లో వచ్చింది, ఈ మూవీ యావరేజ్. ఇరవై మూడు గోలిమార్ ఈ మూవీకి డైరెక్టర్ 2010లో వచ్చింది, ఈ మూవీ హిట్. ఇరవై నాలుగు ఏం మాయ చేసావే ఈ మూవీకి కెమెరా రూలింగ్ 2010లో వచ్చింది, ఈ మూవీ హిట్. ఇరవై ఐదు నేను నా రాక్షసి ఈ మూవీకి డైరెక్టర్ 2011లో వచ్చింది, ఈ మూవీ ఫ్లాప్. ఇరవై ఆరు బుడ్డా హోగా తేరా బాత్ ఈ మూవీ 2011లో వచ్చింది, సూపర్ హిట్ హిందీ మూవీ. ఇరవై ఏడు బిజినెస్ మ్యాన్ ఈ మూవీకి డైరెక్టర్ అండ్ స్టోరీ 2012లో వచ్చింది, ఈ మూవీ సూపర్ హిట్. ఇరవై ఎనిమిది దేవుడు చేసిన మనుషులు ఈ మూవీకి డైరెక్టర్ అండ్ స్టోరీ 2012లో వచ్చింది, ఈ మూవీ ఫ్లాప్. ఇరవై తొమ్మిది కెమెరామ్యాన్ గంగతో రాంబాబు 2012లో వచ్చింది, ఈ మూవీ యావరేజ్. ముప్పై ఇద్దరమ్మాయిలతో ఈ మూవీకి డైరెక్టర్ అండ్ స్టోరీ రైటర్ 2013లో వచ్చింది, ఈ మూవీ యావరేజ్. ముప్పై ఒకటి హార్ట్ అటాక్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ 2014లో వచ్చింది, ఈ మూవీ హిట్. ముప్పై రెండు రోమియో ఈ మూవీకి స్టోరీ అందించాడు 2014లో వచ్చింది, ఈ మూవీ ఫ్లాప్. ముప్పై మూడు టెంపర్ ఈ మూవీకి డైరెక్టర్ 2015లో వచ్చింది, ఈ మూవీ సూపర్ హిట్. ముప్పై నాలుగు జ్యోతి లక్ష్మి ఈ మూవీకి డైరెక్టర్ 2015లో వచ్చింది, ఈ మూవీ ఫ్లాప్. ముప్పై ఐదు లోఫర్ 2015లో వచ్చింది, ఈ మూవీ ఫ్లాప్. ముప్పై ఆరు ఇజమ్ ఈ మూవీకి డైరెక్టర్ 2016లో వచ్చింది, ఈ మూవీ యావరేజ్. ముప్పై ఏడు రోక్ ఈ మూవీకి డైరెక్టర్ 2017లో వచ్చింది, ఈ మూవీ ఫ్లాప్. ముప్పై ఎనిమిది పైసా వసూల్ ఈ మూవీకి డైరెక్టర్ 2017లో వచ్చింది, ఈ మూవీ ఫ్లాప్. ముప్పై తొమ్మిది మెహబూబా ఈ మూవీకి డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ 2018లో వచ్చింది, ఈ మూవీ ఫ్లాప్. నలభై ఇష్మార్ శంకర్ ఈ మూవీకి డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ 2019లో వచ్చింది, ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్. నలభై ఒకటి రొమాంటిక్ ఈ మూవీకి స్టోరీ అందించాడు ప్రొడ్యూసర్ 2001లో వచ్చింది, ఈ మూవీ ఫ్లాప్. నలభై ఒకటి లైగర్ ఈ మూవీకి డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ 2022లో వచ్చింది, ఈ మూవీ డిజాస్టర్. నలభై మూడు డబుల్ ఇష్మార్ట్ ఈ మూవీకి డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అప్కమింగ్ మూవీ. ఎంతమంది ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టండి, లైక్ చేయండి.